సికింద్రాపేట జిల్లా కోదాడ పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర తొలి అమరుడు కానిస్టేబుల్ కృష్ణయ్య 9వ వర్ధంతి సందర్భంగా ముదిరాజ్ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు గుడ్లపల్లి శ్రీను సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని, పోలీస్ కొలువులో ఉండి కూడా తన మరణం తెలంగాణ ఉద్యమానికి ఊపిరినివ్వాలని, 2009 డిసెంబర్ 1న సెల్ టవర్ ఎక్కి తన సర్వీస్ రివర్వాల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. డిసెంబర్ 1న కృష్ణయ్య గురించి ముదిరాజులందరూ గర్వపడాల్సిందిగా తెలంగాణ ముదిరాజ్ యువత యావత్ సమాజాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేష్, వేముల పుల్లయ్య, రాము, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 2009 డిసెంబర్ 1న కానిస్టేబుల్ కృష్ణయ్య ముదిరాజ్ గారు కామారెడ్డిలో ఉన్నటువంటి సెల్ టవర్ ఎక్కి తనకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకపోయినప్పటికీ, ఒక భద్రతతో కూడినటువంటి ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా తన యొక్క మరణం అనేది తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోస్తుందనేటువంటి ఆకాంక్షతో తన యొక్క సర్వీస్ రివాల్వర్తో తనకు తాను కాల్చుకొని జై తెలంగాణ అని అతను వీరమరణం పొందడం జరిగింది. ఇప్పటికీ ఈరోజుకి అది రేపటికి అది 9వ వర్ధంతి సభ అనేది మేము కోదాడ పట్టణంలో ఉన్నటువంటి ఈ స్థానిక పబ్లిక్ క్లబ్ ఆవరణలో చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ఒక ముదిరాజ్ కులానికే సంబంధించింది కాకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సబ్బండ వర్ణాలు కూడా మా యొక్క వర్ధంతి సభకు వచ్చి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఓన్లీ తన యొక్క వీర మరణమే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోస్తుందని, తన యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అర్పించినటువంటి కానిస్టేబుల్ కృష్ణయ్య ముదిరాజ్ గారిని ఘనంగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుతాము.